ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది అత్యంత విలువైనది ఏదైనా ఉందంటే మన బాడీ అని చెప్పొచ్చు. హ్యూమన్ బాడీ అనేది ఒక పెద్ద మిషన్ లాంటిది. ప్రపంచంలో ఉండే ఎంత గొప్ప మిషన్ అయినా సరే మన బాడీతో మ్యాచ్ అవ్వలేదు. కొన్ని వందల పార్ట్స్ అన్నీ కలిసి ఎన్నో కాంప్లికేటెడ్ సిస్టమ్స్గా మారి మన బాడీ చాలా స్మూత్గా పనిచేస్తుంది. ఇలాంటి విలువైన మన బాడీలో కూడా కొన్ని అవసరం లేని అవయవాలు ఉన్నాయి. వీటిని వెస్టిజియల్ ఆర్గాన్స్ అని అంటారు. పూర్వం ఆదిమానవులుగా ఉన్నప్పుడు ఈ అవయవాలు మనకు ఉపయోగపడ్డాయి. కానీ కొన్ని వేల సంవత్సరాల పాటు జరిగిన పరిణామ క్రమంలో భాగంగా బాడీలో మార్పులు రావడం వల్ల కొన్ని పార్ట్స్ అనేవి ఎటువంటి యూజ్ లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఆ పార్ట్స్ మనకు అవసరం లేదు. అలా మన బాడీలో మనకు అవసరం లేకుండా ఉండి ఒకవేళ ఆ పార్ట్స్ లేకపోయినా మనం బ్రతకగలం అనుకున్న కొన్ని పార్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ లిస్టులో కొన్ని పార్ట్స్ మనలో కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. మరి ఈ వెస్టిజియల్ ఆర్గాన్స్ మీ బాడీలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి మిస్ అయ్యాయో ఒకసారి చెక్ చేసుకోండి. 1, పాల్మారిస్ లాంగస్. ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద చేతిని ఉంచి బొటన వేలిని చిటికని వేలిని కలిపి చేతిని కొంచెం పైకి లేపితే మణికట్టు అంటే రిస్ట్ దగ్గర ఒక మజిల్ లాంటిది పైకి లేచినట్టు కనిపిస్తుంది. ఇది కొంతమందిలో ఉంటుంది, కొంతమందిలో ఉండదు. ప్రపంచంలో సుమారుగా 15% మందిలో ఈ మజిల్ లేదట. ఈ మజిల్ అనేది మ్యామల్స్లో ముఖ్యంగా చెట్ల మీద తిరిగే కోతులు, చింపాంజీల వంటి జీవులకు ఉంటుంది. అలాగే మనకు కూడా ఉంది. కారణం మనిషి కోతి వంటి జీవి నుండే పరిణామం చెందుతూ వచ్చాడు కాబట్టి. సో ఇవి చెట్ల మీద వేలాడుతున్నప్పుడు గ్రిప్ కోసం మరియు బలం కోసం ఈ మజిల్ యూజ్ అయ్యేది. అయితే ఆదిమానవుడు చెట్ల మీద కాకుండా రెండు కాళ్ళతో నడవడం మొదలుపెట్టిన తర్వాత ఈ మజిల్ అవసరం లేకుండా పోయింది. సో ఎవల్యూషన్లో భాగంగా మెల్లగా కొంతమందిలో ఆ మజిల్ మాయమైపోయింది. బట్ ఇంకా చాలామందిలో ఉంది. అయితే ఈ మజిల్ లేనంత మాత్రాన మన హ్యాండ్ వీక్ అయిపోదు, ఏ ప్రాబ్లం కూడా లేదు. ఒకసారి మీరు కూడా ఈ మజిల్ ఉందో లేదో చెక్ చేసుకోండి. 2, అపెండిక్స్. అపెండిక్స్ అనేది మన పొట్ట భాగంలో కుడివైపు పెద్దపేగు క్రింద ఉంటుంది. కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వం మనిషి ఆదిమానవుడుగా అడవుల్లో తిరిగే టైంలో సెల్యులోజ్ ఎక్కువగా ఉండే మొక్కలు, ఆకులు, దుంపలు తినేవాడు. కాబట్టి ఈ సెల్యులోజ్తో కూడిన ఆహారాన్ని అరిగించడానికి ఈ అపెండిక్స్ అనేది ఉపయోగపడేది. కానీ ఇప్పుడు మనం ఇలా పచ్చివి తినడం లేదు కాబట్టి ఈ అపెండిక్స్తో ఏ ఉపయోగం లేదు. కానీ ఆ పార్ట్ అలా మన బాడీలో ఉండిపోయింది. ఇది మన జీర్ణ వ్యవస్థలో కూడా ఏమీ ఉపయోగపడదు. కానీ గడ్డి తినే ఎన్నో జంతువులలో ఇంకా అపెండిక్స్ యాక్టివ్గానే ఉంది. కానీ మనిషిలో ఒక్కొక్కసారి ఈ అపెండిక్స్ బ్లాక్ అవ్వడం, వాపు రావడం, రప్చర్ అవ్వడం జరిగి విపరీతమైన పెయిన్ ఇస్తుంది. దీనికి ట్రీట్మెంట్ అందించకపోతే అది ప్రాణాలకు కూడా ప్రమాదం కాబట్టి దానిని ఆపరేషన్ చేసి తొలగిస్తారు. చాలా కాలం పాటు అసలు ఈ అపెండిక్స్ ఎందుకు పనికిరాదు అనుకునేవారు. కానీ దీనిలో డైజెషన్కి హెల్ప్ అయ్యే మంచి బ్యాక్టీరియా స్టోర్ అయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కానీ ఇది మన బాడీలో లేకపోయినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికీ కొన్ని లక్షల మంది అపెండిక్స్ని తొలగించుకుని చాలా హెల్దీగా ఉంటున్నారు. 3, విజ్డమ్ టీత్. దీనినే తెలుగులో జ్ఞానదంతం అని అంటారు. పూర్వం ఆదిమానవుడు చెట్ల వేళ్ళు, పచ్చి మాంసం, దుంపలు తినేవాడు. వాటిని బాగా నమలడానికి దవడలు పెద్దగా ఉండేవి, లోపల జ్ఞానదంతాలు ఉండేవి. వీటితో మెత్తగా నమిలేవారు. కానీ మనిషి వండుకుని తినడం మొదలుపెట్టిన తర్వాత మన ఆహారం చాలా మెత్తగా తయారైంది, అలాగే సింపుల్గా నమిలేస్తున్నాం. సో వీటి అవసరం తగ్గిపోవడంతో పెద్దగా ఉండే దవడలు కాస్త చిన్నగా మారిపోయి విజ్డమ్ టీత్కి స్పేస్ లేకుండా పోయింది. కానీ చాలామందికి వాళ్ళ 20స్లో ఈ జ్ఞానదంతాలు బయటకు వస్తాయి. అలా వచ్చినప్పుడు దవడల సైజు తగ్గిపోవడంతో నోట్లో స్పేస్ సరిపోక అవి వంకరగా రావడం, చిగుళ్లను డ్యామేజ్ చేయడం, పక్క పళ్ళను నొక్కడంతో ఈ విజ్డమ్ టీత్ వచ్చినప్పుడు చాలా పెయిన్ వస్తుంది. సో అప్పట్లో అయితే ఈ జ్ఞానదంతం యూజ్ అయ్యేది, కానీ ఇప్పుడు ఎటువంటి యూజ్ లేదు. బట్ అవి మన పూర్వీకులైన ఆదిమానవుల నుండి అలా వస్తూనే ఉన్నాయంతే. 3, వెళ్ళడానికి ముందు స్టూడెంట్స్ అండ్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్కి ఇంపార్టెంట్ పాయింట్. డిగ్రీ ఉన్న సాఫ్ట్వేర్ జాబ్స్ అసలు ఎందుకు రావడం లేదు? ఈ మధ్యకాలంలో మన యూత్ని చూస్తుంటే అందరూ ఏదో ఒక డిగ్రీ చేస్తున్నారు. అది ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ, డిప్లొమో, ఇలా ఏదైనా కానీ ఆ డిగ్రీ పూర్తయ్యాక చాలా తక్కువ మందికి జాబ్స్ వస్తున్నాయి. అలా అని బయట జాబ్స్ లేవా అంటే కొన్ని లక్షల హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయి. ఈ పరిస్థితి ఎందుకుందంటే మనం కాలేజీలో నేర్చుకునేది ఒకటి అండ్ కంపెనీలకు కావాల్సింది ఒకటి. కంపెనీలకు కావాల్సిన టెక్ స్కిల్స్ మన దగ్గర లేకపోవడమే దీనికి రీజన్. దీనికి ఒక సొల్యూషన్ ఉంది. ఈ గ్యాప్ని ఫిల్ చేస్తూ ఐఐటీస్, ఎన్ఐటీస్లో చదువుకుని అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీల్లో వర్క్ చేసిన వాళ్ళు ఈ సీసీబీపీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. దీనిలో కంపెనీస్కి కావాల్సిన టెక్ స్కిల్స్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈజీగా జాబ్స్ వస్తాయని, ఒక హైపేడ్ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలనే విల్లింగ్నెస్ ఉంటే బ్రాంచ్, బ్యాక్గ్రౌండ్, సీజీపీఏ ఇవేవి బ్యారియర్ కావని థౌజండ్స్ ఆఫ్ లెర్నర్స్తో ఇప్పటికే వీళ్ళు ప్రూవ్ చేశారు. ఇప్పటి వరకు సీసీబీపీ లెర్నర్స్ 1000+ కంపెనీల్లో ప్లేస్ అయ్యారు అండ్ వాళ్ళు ఆ కంపెనీస్లో బెంచ్ మార్క్ అయిపోతున్నారు. అంతేకాదు 2022లో బెస్ట్ టెక్ స్కిల్లింగ్ ఎడ్టెక్ కంపెనీగా టైమ్స్ బిజినెస్ చేత గుర్తింపు పొందింది. ఇన్ని వందల కంపెనీలు ఎందుకు సీసీబీపీని రిక్రూట్ చేస్తున్నాయి,
ఎలా ఏ బ్రాంచ్ అయినా కొన్ని వేల మంది సీసీబీపీ ద్వారా జాబ్స్ తెచ్చుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి బుక్ ఏ ఫ్రీ డెమో క్లిక్ చేస్తే అందులో సీసీబీపీ వాళ్ళ కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ టీమ్ మీకు క్లియర్ గా గైడెన్స్ ఇస్తారు. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా వీళ్ళని అడగొచ్చు. ఇది ఒక లైవ్ ఇంటరాక్షన్. నెక్స్ట్ 4, ప్లెకా సెమిలునారిస్. మన కంటికి పైన ఒకటి క్రింద ఒకటి మొత్తం 2 కనురెప్పలు ఉంటాయి. ఇది మనందరికీ తెలిసిందే. కానీ మనకు 3వ కనురెప్ప కూడా ఉంది. అదే ఈ ప్లెకా సెమిలునారిస్. ఇది మన కంటి లోపల ఒక మూలలో పింక్ కలర్లో ఉంటుంది. చాలా జంతువులలో, పక్షులలో, ముఖ్యంగా నీటిలో తిరిగే మొసళ్ళు, కప్పలు వంటి జంతువుల్లో కంటిలో ఈ పార్ట్ని చూడవచ్చు. పక్షులు వేగంగా గాలిలో ఎగురుతున్నప్పుడు గాలి డైరెక్ట్గా కంటిని తాకకుండా ఉండడం కోసం ఒక ట్రాన్స్పరెంట్గా ఉండే స్కిన్ లేయర్ కంటిని కప్పుతుంది. దీనివల్ల డస్ట్ డైరెక్ట్గా కంటిని తాకదు. అలాగే నీటిలో ఉండే జంతువుల్లో కూడా నీటిలో కూడా చూడడానికి వీలుగా ఈ లేయర్ ఉంటుంది. అలాగే ఇది కంటిని తేమగా ఉంచుతూ కంటిని క్లీన్ చేస్తుంది. అయితే మనలో కూడా ఈ పార్ట్ ఉంది, కానీ అది పనిచేయడం లేదు. జస్ట్ కంటిలో ఒక కార్నర్లో ఉంటుందంతే. 5, ఎరెక్టర్ పిలి మజిల్. సింపుల్గా చెప్పాలంటే గూజ్ బంప్స్. మనం ఏదైనా ఎగ్జైటింగ్ న్యూస్ విన్నప్పుడు, హర్రర్ మూవీస్ చూస్తున్నప్పుడు, చల్లగా ఉన్నప్పుడు లేదా బాడీ మీద ఏదైనా సెన్సేషన్ కలిగినప్పుడు మనకు గూజ్ బంప్స్ వస్తూ ఉంటాయి. కానీ ఈ గూజ్ బంప్స్ మనకు అవసరం లేదు. మనిషి ఆది మానవుడిగా ఉన్నప్పుడు బాడీ అంతా హెయిర్ ఉండేది. అలాగే చాలా జంతువులకు ఒంటి నిండా హెయిర్ ఉంటుంది. చర్మం క్రింద ఈ హెయిర్ లోపల ఎరెక్టర్ పిలి అనే చిన్న చిన్న కండరాలు ఉంటాయి. ఇవి యాక్టివేట్ అయినప్పుడు సంకోచించి హెయిర్ని లాగడం వల్ల వెంట్రుకలు స్ట్రైట్గా నిలబడతాయి. వీటినే మనం గూజ్ బంప్స్ అంటాం. పూర్వం మనిషికి బట్టలు ఉండేవి కాదు. ఆ టైంలో చలి నుండి రక్షణ కోసం ఒంటి నిండా జుట్టుండి వాటి ద్వారా గూజ్ బంప్స్ వచ్చేవి. చల్లని గాలి డైరెక్ట్గా స్కిన్కి తగలకుండా ఈ హెయిర్కి తగిలి బాడీ వెచ్చగా ఉండేది. అలాగే జంతువులలో కూడా వేరే ఏదైనా జంతువులతో పోరాడేటప్పుడు ఫుల్గా గూజ్ బంప్స్ వస్తే అది కొంచెం పెద్ద జీవిలాగా కనిపిస్తుంది. ఇలా ఇతర జీవులను భయపెట్టడానికి వీటికి గూజ్ బంప్స్ వస్తాయి. కానీ మనిషి అడవులలో నివసించడం మానేసి సంఘజీవిగా మారాడు. అలాగే చలి నుండి రక్షణ కోసం బట్టలు వేసుకుంటున్నాడు. సో ఇక బాడీ మీద హెయిర్తో కానీ గూజ్ బంప్స్తో కానీ మనకు అవసరం లేదు. కాబట్టి ఎవల్యూషన్లో భాగంగా బాడీ మీద హెయిర్ అనేది దాదాపు తగ్గిపోయింది. కానీ గూజ్ బంప్స్ వచ్చే సిస్టమ్ మాత్రం పూర్తి స్థాయిలో కాకపోయినా ఇంకా కొంతవరకు వర్క్ అవుతూనే ఉంది. 6, ఆర్క్యులర్ మజిల్స్. ఇవి చెవి చుట్టుపక్కల ఉండే కండరాలు. ఇవి ఎక్కువగా జంతువుల్లో ఉంటాయి. ఏ వైపు నుండి సౌండ్ వచ్చిందో ఆ వైపుకు చెవులు వాటంతట అవే కదిలేలా ఈ సిస్టమ్ ఉంటుంది. అడవులలో ఉండే జంతువులు తమని వేటాడే జంతువులను ఎప్పుడూ పసిగట్టి ఉంచడానికి ఇవి ఉపయోగపడేవి. మనిషి కూడా కోతి వంటి ఒక జంతువు నుండే వచ్చాడు. కానీ తర్వాత అడవుల నుండి బయటకు వచ్చి బ్రతకడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏ జంతువు వేటాడి చంపుతుందో అనే భయం లేదు. కాబట్టి మనుషులకు ఆ మజిల్స్తో అవసరం లేదు. సో ఇప్పుడు కండరాలు అయితే ఉన్నాయి, కానీ అవి మన చెవులను కదిలించలేకపోతున్నాయి. కానీ ఇప్పటికీ మనలో కొంతమంది చెవులను వాటంతటవే కదిలేలా చేయగలరు. కారణం, వారిలో ఇంకా ఈ మజిల్స్ పనిచేస్తున్నాయి. 7, జాకోబ్సన్స్ ఆర్గాన్ లేదా ఒమేరోనాసల్ ఆర్గాన్. ఇది మన ముక్కులో నేజల్ క్యావిటీకి దగ్గర ఉండే స్మెల్ని సెన్స్ చేసే ఒక చిన్న ఆర్గాన్. ఇది స్పెసిఫిక్గా కొన్ని కెమికల్ కాంపౌండ్స్ని, ముఖ్యంగా ఇతర జంతువుల నుండి వచ్చే స్మెల్ని పసిగడతాయి. ఈ స్మెల్ ద్వారా జంతువులు ఆపోజిట్ జెండర్ మూడ్ని తెలుసుకుంటాయి. పాములు, బల్లులు, కుక్క, కోతులు ఇలా చాలా జీవుల్లో ఈ పార్ట్ యాక్టివ్గా పనిచేస్తుంది. తమని వేటాడే జంతువులు లేదా అవి వేటాడే జంతువుల నుండి వచ్చే ఆ స్మెల్ని బట్టి వేటాడడం లేదా తప్పించుకోవడం చేస్తుంటాయి. కానీ మనుషులు ఎప్పుడూ అడవుల నుండి బయటకు వచ్చేసారు. ఇక వేటాడవలసిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఆ అవయవం మనుషుల్లో పనిచేయడం మానేసింది. కానీ ఇప్పటికీ మన ముక్కు లోపల చిన్నగా ఉంటుంది. 8, కాక్సిక్స్. దీనికి మరో పేరు టెయిల్ బోన్. సింపుల్గా చెప్పాలంటే మన తోక. మన అందరికీ కూడా వెన్నెముక చివరిలో కాక్సిక్స్ అనబడే ఒక చిన్న తోక ఉంటుంది. వెన్నెముక కింద 3 నుండి 5 బోన్స్తో ఈ కాక్సిక్స్ ఏర్పడుతుంది. నిజానికి ఇవి మనకు అవసరం లేదు. మనిషిలాగా ఆవిర్భవించక ముందు ఉండే జంతువులకు తోక ఉండేది. చెట్లకు వేలాడేటప్పుడు కొమ్మను పట్టుకుని ఉండడానికి, నడుస్తున్నప్పుడు బ్యాలెన్సింగ్కి ఈ తోక యూజ్ అయ్యేది. కానీ మనం 2 కాళ్ళతో నడవడం మొదలుపెట్టిన తర్వాత తోకతో ఉపయోగం లేదు. సో మెల్లగా పరిణామ క్రమంలో భాగంగా తోక మాయమైంది. కానీ తోకకు సంబంధించిన చిన్న బోన్ మాత్రం అలాగే మిగిలిపోయింది. మనం గర్భంలో 4 వారాల పిండంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి తోక క్లియర్గా కనిపిస్తుంది. కానీ కొన్ని వారాలకు ఆ తోకలో ఉండే సెల్స్ అన్నీ నశించిపోయి ఈ కాక్సిక్స్ మిగిలిపోతుంది. కానీ ఇప్పటికీ అక్కడక్కడ కొంతమంది పిల్లలు తోకలతో పుట్టారనే వార్తలు కూడా వింటున్నాం. సో ఇది ఫ్రెండ్స్, ఎవల్యూషన్లో భాగంగా మన బాడీలో పనికి రాకుండా ఉండిపోయిన కొన్ని పార్ట్స్. ఇలా పనికిరాని ఈ పార్ట్స్ కూడా పరిణామ క్రమంలో భాగంగా కొన్ని వేల సంవత్సరాలకు మన బాడీలో ఉండవు, డిసప్పియర్ అయిపోతాయి. చివరగా ఇప్పుడు చెప్పిన వెస్టిజియల్ ఆర్గాన్స్లో ఏదైనా పార్ట్ మీలో ఉన్నా లేదా మిస్ అయినా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చివరగా, సాఫ్ట్వేర్ జాబ్ పొందాలని మనలో చాలా మందికి పట్టుదల ఉంటుంది, కానీ సరైన టెక్ స్కిల్స్ లేకపోవడం వల్ల సాఫ్ట్వేర్ జాబ్ అనేది రాదు. కానీ మీ పట్టుదలతో టెక్ స్కిల్స్ నేర్చుకుంటే మీరు ఒక మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్ తో ప్లేస్ అవ్వచ్చు. సో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి డెమో బుక్ చేసుకుని ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.